నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్ల స్థలాల విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డిపై కొల్లల మామిడాడ ప్రజల ఆరోపణ. కలికిరి మండలంలో నాటుసారా స్వాధీనం. పురుషోత్తమ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కలికిరి ఎస్ఐ లోకేశ్వరరెడ్డి వెల్లడి. శ్రీకాకుళంలో మండల మన్మథరావు సౌజన్యంతో ఉచిత గుండె పరీక్షలు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. పెద్దాపురంలో నారా లోకేష్ పర్యటన. ఎన్టీఆర్ పొట్టి శ్రీరాముల విగ్రహాలను ఆవిష్కరించిన లోకేష్. స్వయంభూశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభివృద్ధిలో భాగంగా భక్తులకు అంతరాలయంలో స్వామివారి దర్శించుకోవడానికి ముందు రెండు మూడు చిన్న వంతెనలు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు. ఎమ్మికనూరు ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసులు బనాయించాలి. దేవనకొండ మండల అధ్యక్షుడు బోడ రవికుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇళ్ల స్థలాల విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తీరును గొల్లల మామిడాడ ప్రజలు ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆయన కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈవేళ జగన్ గారు అయ్యంలో డాక్టర్ గారు సుమారు 1300 పట్టాలు ఇస్తే అది వాచలేక నీ ఇష్టం వచ్చినట్లుగా సైట్లోకి వెళ్ళి ప్రజల్లో ఏదో ఊగుతున్నామంట. అది ఎంతవరకు సమంజసం? చాలా తప్పది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి ఎలమగుడి పక్కన 6 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ముద్దాయి పురుషోత్తమ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు కలికిరి ఎస్ఐ లోకేశ్వరరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో గోవులను తింటే తప్పేంటన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు, బీజేపీ అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనతా పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, ఆర్టీఓ కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమవీర్రాజు గారు పిలుపునివ్వడం, వారు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తూ. బిక్కబోల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం తక్షణమే వ్యాట్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల రవాణా ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు దొరకని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. దొరకని పరిస్థితి ఏర్పడింది. మరి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలపైన గొంతు చించుకొని అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన చాలా ఉద్వేగపూరితంగా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆయన. కానీ ఇవాళ వ్యాట్ని, పెట్రోల్ పైన వ్యాట్ని పెంచడం జరిగింది. అదేవిధంగా సెస్ని, 3 రూపాయలు ఉన్న సెస్ని 4 రూపాయలు పెంచడం జరిగింది. రోడ్డు ట్యాక్స్ పేరుతో రూపాయి అదనంగా వేశారు. దాని ద్వారా 600 కోట్ల రూపాయలు ఇవాళ వచ్చినప్పటికీ కూడా రోడ్లు, మరమ్మతులు కూడా ఎక్కడా టేకప్ చేయని పరిస్థితి. అనంతపురం జిల్లా హిందూపురం టౌన్లో ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో భారతరత్న అబ్దుల్ కలాం వర్ధంతి ఆర్టీసీ కాలనీలోని టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ భారతరత్న అబ్దుల్ కలాంలా ప్రతి ఒక్కరూ భారతదేశం కోసం జీవితాన్ని ధారపోయాలని, ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశ సుస్థిరతకు, దేశ భవిష్యత్తుకు, జాతీయ సమైక్యతకు నడుం బిగించాలని అన్నారు. అబ్దుల్ కలాం మత సామరస్యం, పరమత సహనం, సోదరభావం, వసుదైక కుటుంబం కోసం పాటుపడ్డారని, ఆయనను మార్గదర్శకంగా తీసుకుని ఆచరణాత్మక జీవితం గడిపినప్పుడే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము, మన సెల్ఫ్ అండ్ నూరుల్లా అన్నగారికి ఎన్నుకున్నాము. ఈ ట్రస్ట్ని ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి పనిగా చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న అబ్దుల్ కలాం గారి వర్ధంతి, భారతరత్న అబ్దుల్ కలాం సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో
మరియు అధ్యక్షుల వారు నూర్లా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అధ్యక్షునిగా నూర్లా గారిని ఎన్నుకున్నాము. ఆయన భారతరత్న అబ్దుల్ కలాం సామాజిక సేవా సంఘం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ఏఐటియుసి సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ఆదోని మున్సిపల్ గ్రౌండ్ నందు ఆటో డ్రైవర్లు తమ ఆటోలను ఆపేసి నిరసన చేపట్టారు. పెరిగిన డీజిల్ మరియు నిత్యావసరాల ధరలకు అనుకూలంగా ఆటో లింక్ ఛార్జీలను కూడా పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు వీరేష్ మాట్లాడుతూ గతంలో కూడా ఆటో లింక్ 5 రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా పెరిగిన డీజిల్ నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో లింక్ ఛార్జీలను పెంచడానికి యూనియన్ల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరింది. సుంకేసుల జలాశయంలో 22 గేట్లు ఎత్తివేయడంతో ఇంట్లో 100,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు జిల్లా నంచాల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నంచాల పట్టణాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్డీఓ కార్యాలయం ఎదుట గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాదర్బాద్ నరసింహరావులు విలేకరులతో మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం అయిన గోవులను గోవధ చేయడంపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓకే సార్, గోవును గురించి వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం, అమానుషం. కాబట్టి అతను ఎంబడే అధికారం నుంచి తొలగించాలని కోరుకుంటూ ప్రవర్తిస్తున్న ఎర్రకోట కేశవరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, గో మాతాకి జై, గో మాతాకి జై. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామంలో సంకట చవితి వేడుకలకు వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నల్గొండ జిల్లా నక్కరేకల్ నార్కట్పల్లి మండల కేంద్రంలో పోలీస్ అక్రమ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దయదా రవీందర్, ఎంపీటీసీ పాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం 5 మరియు 16 డివిజన్లో వేటి శ్యామ్సుందర్, కింజరపు రమేష్ మరియు మండల మన్మధరావు సౌజన్యంతో ఉచిత గుండె పరీక్షలు నిర్వహించారు. జేమ్స్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత గుండె పరీక్షల కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొని వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం చేయమని కోరారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గం స్థానిక గుర్రాల సెంటర్ నుండి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బైక్ ర్యాలీలో సామర్లకోట చేరుకున్నారు. నారా లోకేష్ కు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. సామర్లకోట మటన్ సెంటర్ నందు గల ఎన్టీఆర్ పొట్టి శ్రీరాముల విగ్రహాలను జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పెన్షన్లు పెంచుకుంటూ పోతానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, చెత్తపై పన్ను వేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ పై భారతదేశ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రధానంగా గర్భిణీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దోమల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జికా వైరస్ దోమకాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. నిజానికి ఎల్లో ఫీవర్, వెస్ట్నల్ చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వైరస్ల కుటుంబానికి చెందిందే జికా వైరస్. జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందుల్లో దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ మహమ్మారి ఇప్పటికే కేరళలో ఈ వైరస్ వ్యాప్తి చెందడం వల్ల దాదాపు 50 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ జికా వైరస్ లక్షణాలు, అది ప్రజలకు ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఈ వైరస్ ప్రజలకు వ్యాప్తి చెందిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై శ్రీకాళహస్తి మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రమోహన్ ప్రజలకు అవగాహన కల్పించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. అనపర్తి మండలం రాయవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ బృందం అటవీ ప్రాంతాన్ని పర్యటన చేసి తిరిగి వస్తుండగా వైకాపా వర్గీయులు ఆయనపై భౌతికంగా దాడి చేయడం, పోలీసులు కూడా సంపూర్ణంగా సహకారం అందించడం దురదృష్టకర పరిణామం అని చెప్పారు. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తూ ఉన్నారో, ఆ గ్రావెల్ తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్రమంగా ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలించడం కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బృందం అటవీ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ పరిశీలించి వస్తూ ఉంటే అక్కడ వైకాపా వర్గీయులు ఆయన అడ్డుకోవడం, ఆయన అడ్డుకొని ఆయనపైన దాడి చేయడం, ఆయన కారుపైన దాడి చేయడం, ఆయన వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేసి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నానికి పోలీసు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభివృద్ధిలో భాగంగా భక్తులకు ఆంతరాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి ముందు 2-3 చిన్న వంతెనలు పెట్టారు. ఆంతరాలయంలోకి వెళ్ళడానికి ఒక వంతెన ఉండగా అందులో ఆలయ అర్చకులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అలాంటి వంతెనపై వీఐపీల ముసుగులో కొంతమంది దర్శనాలు చేస్తున్నారని, దానిపై భక్తులు కొంతమంది మీడియాను సంప్రదించారు. తాత్కాలిక చెక్కతో వంతెన నిర్మించారని, అది విరిగి భక్తుల మీద పడితే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారని భక్తులు ఆలయ ఈవో వెంకటేష్ను ప్రశ్నించారు. దీనిపై ఈవో స్పందిస్తూ, బాధ్యత మేం తీసుకుంటామని వ్యంగ్యంగా సమాధానమివ్వడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగాలకూరు అగ్రహారంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ వరలక్ష్మి చిన్నబాబు, సీనియర్ నాయకులు పీకే రావు, పెరి శ్రీను, దుమ్మేటి సత్యమోహన్, నాగవరపు నాగరాజు, ఎంఎం శెట్టి, కుడుపూడి విద్యాసాగర్, రాజేంద్ర ప్రసాద్, ఎన్నాబత్తుల ఆనంద్, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెరవేర్చుకున్నామంటే అది చిన్న విషయం కాదు, అది సంకల్పం ఉంటే మనం ఎంత వ్యక్తిగా నెరవేర్చు. మీకు ఇవాళ వాలంటీర్స్ అంతా కూడా మీరు ఇందులో స్థిరపడమని కాదు, నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, మీరు చదువుకున్నారు కాబట్టి మీకు మంచి ప్లాట్ఫారం ఇది, దీన్ని ఉపయోగించుకొని ఇంకా మంచి పెద్ద ఎత్తుకు ఎదిగి మంచి ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలి. ఎందుకంటే మన గవర్నమెంట్లో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా గో సంరక్షణ చట్టాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈడిగ రంగాగౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ భాస్కర్ అధ్యక్షున తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వయసుమీరిన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, చట్టం చేయాల్సిన శాసనసభ్యుడు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. హిందూ వ్యతిరేక ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి వెంటనే హిందూ వ్యతిరేక
ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి పై వెంటనే హిందూ వ్యతిరేక మినూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి పై వెంటనే చేస్తామో చేయాలి. మినూరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూర్ ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసులు బనాయించి ఎమ్మెల్యే శాసనసభ్యుల సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ దేవనకొండ మండల అధ్యక్షుడు బొండా రవికుమార్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మండల నాయకులు బీజేపీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొల్లెద్దల కిరణ్ కుమార్ మాట్లాడుతూ గోవులను వధించి తినడం మామూలు విషయమని, అలా తినడం తప్పేమీ కాదని ఎమ్మిగ్నూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి పేర్కొనడం నీచమైన మరియు హేయమైన చర్యగా బీజేపీ భావిస్తోందని, ఎమ్మెల్యేను బహిష్కరించి ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చెన్నకేశవరెడ్డి గారు గోవధ గురించి, గో చట్టాల గురించి మాట్లాడిన విధానాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా కేవలం ఓటు బ్యాంక్ కోసమే. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీజీ భరత్ సూచనల మేరకు కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా గున్నా మార్క్ నియమించినట్లు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో జి కొండూరు మండలం గడ్డమణుగు గ్రామ ఫారెస్టులో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడ పరిశీలనకు చేసేందుకు వెళ్ళేటటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు గారు మరి అక్కడ పోతే అక్కడ ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవినేని ఉమామపై వైకప్ప వర్గీయులు దాడి చేశారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జీ కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం వద్ద వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారంటున్న దేవినేని ఉమా ఆరోపించారు. సంఘటన స్థలానికి టీడీపీ వైకాపా నాయకులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడాన్ని నిరసిస్తూ 9 సేవ్ ఇండియా నినాదంతో జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలో రైతులు, కార్మికులు, ప్రజలు పాల్గొని చేప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసరెడ్డి కమలాపురంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలందరూ కూడా వారి సంపూర్ణ మద్దతు తెలిపినందుకు వారందరూ కూడా సిఐటి కడప జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దశల వారీగా అన్ని కూడా అమ్ముకుంటా పోతుంది. దీనివల్ల ఉపాధి లేకుండా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో